గత నాలుగున్న సంవత్సరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాల. ఎన్నికల ముందల్లా 230,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్ పోస్టులు భర్తీ చేయాల. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, వలసలుగా యువత పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి. ఇంకా ప్రజల సమస్యలపైన పోరాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాం, పెద్ద ఎత్తున వేధిస్తాం. ఈరోజు ఈ జేఏసీ మీటింగ్లో కూడా చర్చించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు వేధిస్తున్నారు. ఈ వేదిక మీద అనేక మంది నాయకుల్ని కూడా వేధించారు. అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఏకంగా బంధించి 44 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఆ కేసులో మాక్సిమం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తులు మహా అంటే 36 రోజులు. ఏం తప్పు చేయని బాబు గారిని ఇన్ని రోజులు పెట్టారు. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే పవన్ గారు ఆనాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయనీలేదు. పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందంట. ఇంకా రోడ్ మార్గంలో వస్తే దాదాపు 3 గంటల సేపు బార్డర్లో ఆపేశారు. దాని తర్వాత పోరాడి పోరాడితేనే అలౌ చేశారు. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు. సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా వాళ్ళని గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల తరపున పోరాడేదానికే, ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో రాబోయే 100 రోజులు కార్యాచరణ గురించి చర్చించాం. దాంట్లో 29, 30, 31 ఈ 3 రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. 3వది, తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలు తెలుసుకుని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నా. ఈ మీటింగ్లో 3 తీర్మానాలు చేశాం. మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం. 2వది, అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్నామనేది 2వది. 3వది, అన్ని వర్గాలకు అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తు అనేది ఈ 3 తీర్మానాలు చేశాం. ఈ 3 తీర్మానాలు ఈరోజు సాయంత్రం మీడియా మిత్రులు కూడా సర్క్యులేట్ చేస్తాం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక హిస్టారిక్ కలయిక. నాకు ఎలాంటి సందేహం లేదు, 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకుంటాం. దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు. దానికి స్పందించాల్సిన అవసరం, ఆల్రెడీ దానికి సమాధానం ఏం చెప్పారు. ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ మీటింగ్లో. ప్రజలకి ఏం మేలు చేయాలో చర్చించాం ఈ మీటింగ్లో. ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్లో. మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము.
ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలో దాని కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం.